మళ్ళీ అదే రిపీట్ అవుతుందంటే. రిపీట్ లేదేం లేదు, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించొద్దు. అమ్మో, కృష్ణకు అనుమానం వచ్చేస్తుంది, నేను నార్మల్గా ఉండాలి. మరైతే ఏం ఆలోచిస్తున్నారు? ఏముంటుంది, మన శోభనం గురించే. అక్కడ రిసార్ట్లో మన రెండు జంటలకి శోభనం ఏర్పాటు చేసావు, ఇంటికి వచ్చాక వాళ్ళిద్దరికి మాత్రమే ముహూర్తం పెట్టావు. మరి మన సంగతి ఏంటని నాకు ఆలోచన ఉండదా? ముకుంద ఆలోచన ఏంటో తెలుసుకుందామని ముహూర్తం పెట్టించానే సిపి సార్. నిజం తెలిస్తే డిస్టర్బ్ అవుతారు. ముకుందకి ఇష్టం లేదని తెలియక ముహూర్తం పెట్టించావు కృష్ణ. అసలు ముకుంద మనసులో ఏముందో తెలిస్తే ఏమైపోతావు? అయితే నిజంగానే మన శోభనం గురించి ఆలోచిస్తున్నా అంటారు? అంతకుమించి ఆలోచించాల్సిన మ్యాటర్ నాకే ఉంది చెప్పు. శోభనం గురించి అయితే నా చెంగు పట్టుకుని తిరుగుతూ అడిగేవారు, కానీ సీరియస్గా ఒక్కరే కూర్చొని ఆలోచించరే. తింగరదు అనుకుంటాం గానీ అస్సలు కాదు. ఒక్కసారి డౌట్ వచ్చిందంటే తప్పించుకోవడం చాలా కష్టం. చెప్పండి ఎసిపి సార్, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? చెప్తే గానీ వదలవా? రేపొద్దున టిఫిన్ ఏం చేస్తామని ఆలోచిస్తున్నా. టిఫిన్ గురించా? సోది చెప్పకండి ఎసిపి సార్. సోది కాదు తింగరి, నిజం. ఇంతకీ ఈరోజు ఏం టిఫిన్ చేసావు? ఇడ్లీ. నిన్న? ఉప్మా. మొన్న వడ. అంతకుముందు పొంగల్. నాకిష్టమైన ఆనియన్ దోశ ఎప్పుడైనా చేసావా? దానికెందుకు అంత ఆలోచించడం? అడిగితే సరిపోతుంది. అడగందే అమ్మైనా పెట్టదే సిపి సార్. కానీ అడగకుండానే మనసేంటో తెలుసుకొని పెట్టేదే పెళ్ళామంటే. కనీసం రేపైనా అడగకుండానే ఆనియన్ దోశ చేస్తావా లేదా అని ఆలోచిస్తూ కూర్చున్నా. ఇంతలోనే చక్కెలుగిలు పెట్టేసో నాకు చిరాకు వచ్చేసింది. అన్ని వదిలేసి ఆనియన్ దోశ కోసం ఆలోచిస్తున్నారా? అన్ని అంటే? ఏం లేదు, మాట వరుస కన్నానులే. సరే, రేపొద్దున్న మీకు ఎప్పటికీ గుర్తుండేలా ఆదిరిపోయి ఆనియన్ దోశ చేసిస్తా. దాని గురించి ఆలోచించడం మానేయండి. సరే, నేను పాలు తీసుకొస్తాను. నిజంగా తింగరదే, ఇంత సీరియస్ మ్యాటర్ని ఆనియన్ దోశ అంటే నమ్మేసింది. కానీ ముకుందని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇంట్లో అందరికీ తెలిసి మ్యాటర్ ఇంకా సీరియస్ కాకముందే ఏదో ఒకటి చేయాలి.